హామీ పథకం వాస్తవంగా చాలా రాష్ట్రాలలో ఇప్పుడు మోడీ మీదన కోపం తటస్థ రాష్ట్రాలలో లేదంటే గనక బీజేపీ ఏతర ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ కేసీఆర్ కోపం అదే ఉపాధి హామీ పథకం అనేటువంటిది వాస్తవంగా ఉపాధి హామీ పథకం అనేది పెట్టింది ఏంటంటే ఒకప్పుడు పనికి ఆహార పథకం అప్పట్లో బియ్యం ఎక్కువగా ఉండి సముద్రంలో పారపోస్తూ ఉంటే ఒక పక్కన పని లేక అనేక మంది చనిపోతున్నటువంటి దశలో ఆకలి చావులు చనిపోతున్నటువంటి దశలో అప్పుడు ప్రభుత్వం కోర్టు అడిగింది ఎందుకు చేయరు అంటే ఖచ్చితంగా చేస్తామంటూ పనికి బదులుగా కూలీ ఇవ్వడానికి బదులుగా బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టారు అదే పనికి ఆహార పథకం ఒకప్పుడు భారతదేశంలో అదే నడిచేది అంటే పొలం పనులు కానీ ఇతరత్ర ఏ పనులైనా సరే ఇంతని అప్పుడు పాలేరులైనా ఎవరికైనా సరే ప్రతి నెల కూడా లేదా ఏడాదికి ఒకసారి మినుములు బియ్యము పప్పులు ఉప్పులు ఇవన్నీ ఇచ్చి పై ఖర్చులకు అని చెప్పి కొంత ఖర్చిస్తుండేవాళ్ళు అలాగే కూరగాయలు ఇట్లాంటివి తీసుకెళ్ళడం ఇళ్ళ దగ్గర అనేటువంటి ఆ తరం పోయింది ఆ తర్వాత తరంలో మళ్ళీ ఈ పనికి ఆహార పథకం ప్రభుత్వమే ఇవ్వటం అన్నటువంటిది పెట్టుకొచ్చింది అయితే దీని తర్వాత మిస్యూజ్ ఎట్లా జరిగిందంటే కాంట్రాక్టర్కి ఆ పనిని అప్పజెప్పేసి ఆ కాంట్రాక్టర్కి ఈ బియ్యం ఇచ్చేస్తారు కాంట్రాక్టర్ ఏమో కూలీలకి కాకుండా ఈ మన ఇవి ఉంటాయి కదా ప్రొక్లైనర్లు వీటితో పనిచేసేసి ఈ అయ్యేటువంటి డబ్బు బదులుగా వీళ్ళు బియ్యం ఇస్తారు కదా బియ్యాన్ని అమ్మేసుకుని డబ్బులు తీసుకుంటారు అంటే రికార్డుల్లోనేమో కూలీ పని ఇచ్చినట్టుంటుంది ఇన్ని వేల మంది కూలీ ఇచ్చాం ఇన్ని వందల మంది కూలీ ఇచ్చామని చెప్పేసి బట్ పని మాత్రం మిషనరీతో జరుగుతుంది ఫైనల్గా డబ్బులు మాత్రం వాళ్ళ చేతికి చేరిపోతాయి ఇది ఒక ప్రాసెస్గా నడిచింది దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి ఇది మస్తరయ్యాల తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దాన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళ ఆధార్ కార్డులు ఉండాలి ఆ సిస్టమ్ ఉండాలి ఇవన్నీ పెట్టుకోవచ్చు అయినా తెలివిగా ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటారు కదా వాళ్ళవి చూపించుతా ఎంతమందికి పని ఇచ్చాం ఎంతమంది పని అంటే కేంద్రం రికార్డుల్లో ఇన్ని వేల మందికి ఉపాధి ఇచ్చేసినట్టు ఉంటుంది కానీ పని జరుగుతున్నటువంటిది అయితే అది లేదు ఇప్పుడు సచివాలయాల కన్స్ట్రక్షన్ చేసింది పనికి ఆహార పథకం ఈ ఉపాధి హామీ పథకం కిందనే అట్లాగే ఆసుపత్రులు కట్టింది ఉపాధి హామీ పథకం కిందనే గ్రామీణ ప్రాంత రోడ్లు వేస్తున్నటువంటి దాంట్లో కూడా ఉపాధి హామీ పథకం కిందనే అంటే కేంద్రం నుంచి వచ్చే డబ్బుల్ని రోడ్ల డబ్బులు రోడ్లు వాడేసుకుంటున్నారు ప్లస్ ఈ డబ్బులు వాడేస్తున్నారు ఒకే దానికి రెండు పర్పస్లో సంపాదిస్తున్నాయి అన్నమాట రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ఇక్కడ రికార్డుల్లో ఎంతమందికి ఇచ్చారని చూపెడుతుండడం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నేరుగా వాళ్ళ అకౌంట్లోనే వేస్తాం ఇప్పుడు ఈ పని ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు లేదా ఒక గోడ కట్టడం లేదంటే ఒక బిల్డింగ్ కట్టడం కట్టేటప్పుడు ఇదిగో ఇన్ని వందల మంది కూలీలు పెట్టాం ఆ కూలీలకు సంబంధించినటువంటి ఆధార్ లింకప్లు వాళ్ళ అకౌంట్ నెంబర్లు డైరెక్ట్గా మాకు పంపించండి మీకు ఆ బిల్లులో మెటీరియల్ ప్రొవిజన్ కింద 30% డబ్బులు మీకు పంపిస్తాం ఆ 70% వాళ్ళ అకౌంట్లోనే వేసేస్తామని చెప్పింది ఇది మింగుడు పడట్లేదు ఎందుకు ఇప్పటిదాకా పని మేమే ఇచ్చామని బిల్డప్ చేస్తున్నారు పని మీకు మేమే కూడు పెడుతున్నామండి బిల్డప్ చేస్తున్నారు రెండవది మిషనరీతో చేసేసి వాళ్ళ పేర్లు చెప్తున్నారు ఇప్పుడు అట్ట కుదరదు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేయడానికి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఇది ఇక రాబోయే రోజుల్లో కడుపు రగిలిపోయేటువంటి రాష్ట్రాలు చాలా ఉంటాయి.